643 కుటుంబాలకి 6944 కోట్ల 50 లక్షలు, 2023-24 సంబంధించి 52,57,263 రైతు కుటుంబాలకు ఇప్పటివరకు 3,942 కోట్ల 95 లక్షలు, మొత్తం కలిపి 31,5 కోట్ల 4 లక్షల రూపాయలు ఇప్పటివరకు రైతు భరోసా పథకం కింద చెల్లించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పంట రుణాలకు సంబంధించి ఈ క్రాప్ డేటా ప్రకారం అసలైనటువంటి సాగుదారులకు సున్నా వడ్డీ పంట రుణాల ప్రయోజనాన్ని అందిస్తుంది. బి ప్రశ్నకు సమాధానం, 2019-20 నుండి 2021-22 వరకు, 2021 ఖరీఫ్ వరకు డాక్టర్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం ద్వారా ఇప్పటివరకు 1,442 కోట్ల 66 లక్షలు ఖర్చు చేయగా 73,87,000 మంది లబ్ధిదారులకు ప్రయోజనం పొందారు. దాని వివరాలు, 2019-20 సంవత్సరానికి సంబంధించి 96 కోట్ల 43 లక్షలు, లబ్ధిదారులు 64,431 మంది, 2020-21 సంవత్సరానికి సంబంధించి 52,69,88 లబ్ధిదారులు, 977 కోట్ల 96 లక్షల రూపాయలు, 2021-22 సంవత్సరానికి సంబంధించి 12,31,672 మంది లబ్ధిదారులు, 207 కోట్ల 72 లక్షలు, 2022-23 సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు 8,22,411 లబ్ధిదారులకి 160 కోట్ల 55 లక్షల రూపాయలు, ఇప్పటివరకు 73,87,602 మంది లబ్ధిదారులకి 1,442 కోట్ల 66 లక్షల రూపాయలు వైఎస్ఆర్ సున్నా డాక్టర్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణ పథకం ద్వారా చెల్లింపు చేయడం జరిగింది. సి ప్రశ్నకు సమాధానం, 87,000 కోట్ల రూపాయలు, 87,000 కోట్ల రూపాయలు అసలు, 24,000 కోట్ల రూపాయలు వడ్డీ, వెరసి 111,000 కోట్ల రూపాయలు ఉండగా నాటి ప్రభుత్వం అనేక నియమ నిబంధనలు విధించి 24,000 కోట్లకు సవరించడమైనది. సిలో 2 ప్రశ్నకు, రెండో ప్రశ్నకు సమాధానం లేదండి. సిలో 3 ప్రశ్నకు సమాధానం, పంట రుణాలు వినియోగించుకున్న 131 లక్షల మంది రైతులకు రుణ విమోచన కింద 15,279 కోట్ల 42 మాత్రమే పంపిణీ చేయడం జరిగింది. 2019 మార్చి నెలలో రాష్ట్ర ప్రభుత్వం 10/3/2019 నాటి జీవోఎంఎస్ 38 ప్రకారం నాలుగో విడత 3,979 కోట్ల 56 లక్షలు, మరియు ఐదో విడత కింద 3,979 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ, మొత్తం 7,959 కోట్ల 12 లక్షల రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది, కానీ సదర మొత్తం విడుదల చేయలేదు. పాస్ మహేష్ రెడ్డి గారు. అధ్యక్ష, ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని గెలిపిస్తుంటారు, నాయకుల్ని ఎన్నుకుంటుంటారు. కారణం, వాళ్ళ జీవితంలో మార్పులు తీసుకొస్తారు, పరిస్థితులు మారుస్తారు, మెరుగైన అవకాశాలు కల్పిస్తారు. ముఖ్యంగా మనం గమనిస్తే ప్రతిసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు అన్ని పార్టీలు కూడా మానిఫెస్టో రూపంలో ఏమేం చేస్తాం అధికారంలోకి వస్తే చెప్తుంటాం. గత 15-20 సంవత్సరాల రాజకీయాలు చూసుకుంటే, 2003 సంవత్సరం రాజశేఖర్ రెడ్డి గారు మహానేత, అందరికీ తెలిసి రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ అన్నా, ఉచిత విద్యుత్ అన్నా, రైతు భరోసా అన్నా, ఆరోగ్యశ్రీ అన్నా, జలయజ్ఞం అన్నా గుర్తొచ్చేది మహానాయకుడు. ఆ రోజు పాదయాత్రలో ఉచిత విద్యుత్ ఇస్తానంటే కూడా హేళన చేసింది తెలుగుదేశం.